అదే విధంగా సెకండ్ డిక్లరేషన్ ఇది అత్యంత కీలకమైనది తెలంగాణ ఉద్యమం అరవై ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు చంద్రశేఖరరావు నత్త ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో లో ఏర్పాటు చేస్తుంది ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది మొదటి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ను ను విడుదల చేసి ప్రతి జూన్ రెండు నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి సెప్టెంబర్ పదిహేడు నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీ